చేస్తున్నది. డెఫినెట్ గా టీఆర్ఎస్ పార్టీ నిజం నిజాయితీతో కూడిన ఉద్యమకారులకు ఈరోజు అన్యాయం జరుగుతుంది, దాని గురించి మేము బాధపడుతున్నాం. కానీ వాస్తవంగా వాళ్ళు కాదు, ఇంతకు ముందు బంగారు తెలంగాణ అన్నారు, కానీ బంగారు తెలంగాణ కంటే ముందు ఎన్నికల కంటే ముందు వచ్చిన ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు అని చెప్పుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళు ఎన్నికల తర్వాత మన బీటీ బ్యాచ్ వచ్చింది, వీళ్ళకు మధ్య వస్తున్న పరిస్థితులు. కానీ నేను ఒకటి చెప్తున్నా, నేను కేసీఆర్ పరిపాలన వచ్చినాక చుట్టూ ఎవరుండో నాకైతే తెలియదు, మరి శ్రీధర్ కింద తెలుసు, ఇద్దరు శంకరానికి తెలుసు. ఇది పరిపాలన కాదు, నవ్వుకుంటున్నారు జనము ఢిల్లీలో కూడా. అరే ఇట్లా ఈ రకంగా ఈ దీని పరిపాలన ఎట్లా అనుకుంటాం? అతీతం కనీసం ప్రతిపక్షాలను కన్సిడరేషన్లోకి తీసుకోకుండా మీరు ప్రగతి భవన్ కట్టేస్తారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేస్తారు, లక్షల కోట్ల రూపాయలు. సమర్థవంతులమైతే సర్ప్లస్ రెవెన్యూ ఉన్న స్టేట్ను ఇలా 135,000 కోట్లు అప్పు తెచ్చి ఎస్ బరాబర్ తెస్తామంటే ఎవడిచ్చిన హామీ అది? గతంలో పాలించిన పరిపాలకులు ఇస్తేనే నీకు దాని పేరు ఎఫ్ఆర్బిఎమా? దానికి సంబంధించిన కేంద్ర బియ్యాలు ఇచ్చింది. గత పాలకుల యొక్క బలాన్ని చెప్పాలనుకుంటున్నావు? నేను కూడా గత పాలకులు అని చెప్పాను. జీరో బేస్డ్ బడ్జెట్, ఎస్ డెఫినెట్ గా ఈ రోజు కొత్త రాజకీయ సాంప్రదాయానికి ఈ రోజు తెరలేపుతావు అనుకుంటే అంతకంటే ఎక్కువ చేస్తే నిన్ను పొగడం అంటుంటివి. ఎట్లా 30 మందిని అక్రమార్కులని ఈ రోజు చేర్చుకుంటారు మీరు చేర్చుకొని, ఎస్ గతంలో వాళ్ళు చేసిన వీళ్ళు చేసినట్టు నేను అదే అంటున్నా, గతంలో చేసినోడు ఏదైతే అవుతాడో నువ్వు కూడా అదే అవుతావు, కానీ నీలో పెద్ద మార్పు లేదు. తెలంగాణ సమాజం కోరుకుంటున్న సమాజ రీతి ఈ రాజనీతి మీద లేదు. కాబట్టే కేసీఆర్ గారిని మేము భవిష్యత్తులో కూడా ఆవేశం వెనుక ఆవేదన ఉంటది. ఇలా ఇంతమంది ఉద్యమకారులందరూ కూడా సప్రెస్ అవుతున్న పరిస్థితుల్లో కూడా ఇష్టానుసారంగా పోతున్నాడే తప్పితే ప్రజల యొక్క అంశాలను పట్టి ఇవన్నీ చెప్పలేము మేము. డబుల్ బెడ్రూమ్లు అయ్యి లేకపోతే ఏంది ఉచిత విద్య ఇవన్నీ చెప్పలేము, అవన్నీ పక్కన పోయి ఒక 1,000 పైచులకి ఈ రోజు కొత్త పథకాలు వచ్చాయి. ఇంకా 500 ఆయన చేతిలో గుప్పిట ఉన్నాయట, పరచండి, ఓట్లను పెంచుకోండి, ఇంకో ప్రతిపక్షం లేకుండా మీరే కారండి. కానీ నిజాయితీతో రాజనీతి కనుక చేస్తేనే నువ్వు బతుకుతావు, తప్పితే చరిత్రలో నిజాం లెక్కనే మిగిలిపోతావు. ఇలా నిజాంని గొప్ప రాజుగా కొనిపిస్తున్నాడు. నా తెలంగాణ ఆడపడుచుల్ని బట్టలు కూడా తీసి బతుకమ్మలు ఆడించిన నిజాం ఇలా నీకు గొప్ప రాజు అవుతుండు. నా ప్రాంతంలో ఇప్పుడు తిరుమలగిరి నుంచి మొదలు పెడితే, తుంగతుర్తి నుంచి మొదలు పెడితే జనగాం వరకు ఎలాంటి అక్రమాలు ఎలాంటి అత్యాచారాలు జరిగినాయో మీకు తెలుసో లేదో, కానీ ఈరోజు అలాంటి ఆవేదనతో కూడుకున్న జనంలో మీరు నిజాం గొప్ప రాజు అంటుంటారు. ఈరోజు పాకిస్తాన్లో కలపాలనుకుంటున్న నిజాం మీకు గొప్ప రాజు అయిండు. 220,000 కోట్ల రూపాయలు ఈరోజు మొత్తంగా అమెరికా బ్రిటిష్ గొప్ప చెప్పాలనుకున్న నిజాం మీకు గొప్ప రాజు అయిండు. ఏం ప్రజలని దోచి హైదరాబాద్ లో పెట్టిండు. ఈ నిర్మాణాన్ని చూసి మీరు పెద్ద చరిత్ర నిర్మించింది అనుకుంటురా? ప్రజల్లో ఎంత అసహనం ఉన్నదో మీరు చూడండి. ఇలా గతంలో నిజాం ఇంత గొప్ప రాజని ఎందుకు పోగలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చిండ్రు? ముస్లిం అప్పీస్మెంట్ చేస్తారు, దళితులకు ముఖ్యమంత్రి పక్కన పెట్టేసి ఇప్పుడు ఏంటి పూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు 3 ఎకరాలు చెప్తామని ఇప్పుడే మొత్తం ఎంఆర్ఓ నుంచి మొత్తం బయట పెడుతున్న పరిస్థితున్నది. ఏ ఒక్కదానికి కూడా నిజాయితీతో మీకు ఏంది ఎగ్జిక్యూషన్ లేదు కాబట్టి ఇలా విమర్శిస్తున్నాం. సరిదిద్దుకోండి, లేదు అంటే మరింత సరి చూసుకోండి. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, తప్పైతే నష్టమేం లేదు. ఏమో అన్నాడు ఆ మధ్య ఈ సరుకు సత్తా లేని వాళ్ళు ఇలాంటారన్నాడు. సరుకు సత్తాను మాట్లాడనిస్తే ఉంటుంది, ఎప్పటికైనా 50 రోజులు కాదు 100 రోజులు నడిపినా మేము స్వాగతిస్తాం. కానీ ప్రజాస్వామ్య రీతిని కనుక మీరు మర్చిపోతే ప్రజలు 2019లో మీకు సాగనంపే అవకాశం కూడా ఉంటుంది. ఇంత మంచి అవకాశం ఇప్పుడు మీకు అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది, దాన్ని మీరు వాడుకోవాలి కదా. ఇంత ధైర్యంగా ఎన్ని రోజులు అంటే 2 రోజులు సభ నడుపుతానో ముఖ్యమంత్రి ఎవరు నాకు చెప్పండి. అవకాశం ఉంది కదా మీరు వాడుకోవడానికి, అవకాశం ఉంది కదా వాడుకోవడానికి. చెప్పండి. ఇంతకాలం ఏ ముఖ్యమంత్రి నన్ను చూసినా నామకే వాస్తే 2 రోజులు పెట్టి 3 రోజులు పెట్టి నన్ను క్లోజ్ చేసుకునే వాళ్ళు. ఎన్ని రోజులు అంటే 2 రోజులు పెడతాను, మీరు మీ వ్యూస్ చెప్పండి, మాకు మాకు సలహాలు ఇవ్వండి అని చెప్పాను ముఖ్యమంత్రి ఎవరు. ఇలా ఎంత టైము ఈ ఈ 10 రోజులు 15 రోజులు ఇచ్చిండో ఒకసారి శంకర్ అన్న నువ్వు చూడు, మాట్లాడు శంకర్. శంకర్ గారు ముఖ్య టైం అంటే ఒక పద్ధతి మీద సబ్జెక్ట్ మీద మాట్లాడాలి తప్ప వాళ్ళు సబ్జెక్టే ప్రిపేర్ అయ్యి రాకపోయి వాళ్ళు వాళ్ళకి వాళ్ళ అసెంబ్లీలో చట్టసభలో మేము ప్రిపేర్ అయ్యి రాక సబ్జెక్ట్ ఇష్యూ. శంకర్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు మాజీ మంత్రి, చెన్నారెడ్డి గారు మాజీ మంత్రి, జానారెడ్డి గారు మాజీ మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ మంత్రి, గీతారెడ్డి గారు మాజీ మంత్రి, డీకే అరుణ గారు మాజీ మంత్రి, బట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్ చేశారు, వీళ్ళకి సబ్జెక్ట్ లేదంటున్నారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళది ఎన్నిసార్లు లేదు, వాళ్ళే ఒప్పుకున్నారు కదా మేము ఒక సబ్జెక్ట్ డిస్కస్ అంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, వాళ్ళంతా మన తెలంగాణ వాళ్ళే అన్నారు కదా.
ఎస్ ముఖ్యంగా రైతు సమన్వయ సమితులకు వచ్చినట్టయితే ఎస్ ఇప్పటికి కూడా శ్రీధర్ గారు కొంచెం ఎస్ ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉంటారా కమ్యూనిస్టులుగా ఉంటారా ఏదైతే ఉంటారా అంటే రైతు వారి గురించి తెలిసిన వాళ్ళు రైతు గురించి తెలిసిన వాళ్ళు పంటల గురించి తెలిసిన వాళ్ళు ప్రభుత్వ విధానాల గురించి తెలిసిన వాళ్ళు మంచి చేద్దాం అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఉంటారు వాళ్ళు కూడా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటేనే రైతు సమన్వయ సమితిలో మీరు కమిటీలో ఇస్తారా లేకపోతే ఎవరికైనా ఇస్తారా టీఆర్ఎస్ సభ్యత్వం నాకు లేదు ఏ రోజు ఖండువా వేసుకోలేదు టీఆర్ఎస్ అభిమానించాను నేను అభిమానిస్తున్నాను మొదటి నుంచి ఉద్యమంలో నేను హైదరాబాద్ జేఏసీ చైర్మన్ గా పనిచేశాను హైదరాబాద్ జేఏసీలో టీఆర్ఎస్ ఉంది బీజేపీ ఉంది తర్వాత న్యూ డెమోక్రసీ పార్టీలు ఉంది తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంతకాలం ఉండి తర్వాత వెళ్ళిపోయింది వాళ్ళ కారణాలు వాళ్ళు వెళ్ళిపోయేసుకుంటూ నేను అభిమానిస్తున్నాను అభిమానించాను కాబట్టి ఏంటంటే నేను టీఆర్ఎస్ ప్రతినిధిగా ఏమి చెప్పలేదు ఎందుకంటే అధికారిక పదవుల్లో ఏం లేదు నేను అధికారిక ప్రతినిధి కాదు కార్యదర్శిని కాదు సభ్యుడు కూడా కానప్పుడు మీ ప్రశ్నకు సమాధానం నేను చెప్పడం బాగుండదు మా శంకరరావు చెప్తే కొంత ఔచిత్యంగా అట్లీస్ట్ విశ్లేషకులుగా చెప్పండి రైతు సమన్వయ సమితులే కాదు మార్కెటింగ్ వాళ్ళు ఏదైనా సరే అంటే ప్రభుత్వంలో ఉండాల్సిన వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు ఒక నిమిషం దుర్గాప్రసాద్ గారు వెయిట్ చేయండి అంటే నేను అనేది ఏంటంటే పార్టీలో పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు వేరు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పోస్టులు ఇవ్వాల్సిన వాళ్ళు వేరు ఉంటారు అప్పుడు అదే కదా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినా మరి టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నా కూడా న్యాయం జరిగింది రైతులను తీసుకున్నాము రైతులు టీఆర్ఎస్ వాళ్ళు కాకూడదు అన్నది ఇక్కడ లాజిక్ అంతకుమించి ఏమీ లేదు వాళ్ళు ఎప్పుడు మేము అలా టప్పాగా తీసుకున్నాము రైతు సమన్వయ సమితులు అనట్లేదు మరి అవునాకారం తేలాల్సింది రేపు ప్రజలు అంతిమంగా ప్రజలే దయాకర్ గారికి దాని మీద ఓటింగ్ జరగకపోవచ్చు కానీ ఇప్పుడు ఓటింగ్ జరుగుతూ వస్తుంది విచిత్రం ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో మీరు గమనించండి ప్రభుత్వ వ్యతిరేక పవనాలు మనం చూసాం ముందటికి ముందు మధ్యప్రదేశ్ ఎలక్షన్ కానీ పంజాబ్ బై ఎలక్షన్స్ కానీ ఆ తర్వాత రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ కానీ ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకమైన తీర్పులు ఎక్కువ వచ్చాయి అనుకూలమైన తీర్పులు ఒకటి రెండు ఉన్నాయనే కారణం కానీ మీరు గమనించండి ప్రత్యేక కుటుంబ సభ్యులు వచ్చారు పంజాబ్ లో ఏ పార్టీ అధికారంలో ఉందో వాళ్ళు ఎంపీ గెలిచిండు మధ్యప్రదేశ్ లో చనిపోయిన కుటుంబం యొక్క కుటుంబ సభ్యులు గెలిచిండు ఏదైనా తెలంగాణలో మాత్రం ప్రజలు ఆ వైపు ఎందుకు మళ్ళలేదు నేను ఒక సాధారణ పౌరుడిగా ప్రశ్నిస్తాను కావచ్చు ఉండొచ్చు కానీ మీరు సికింద్రాబాద్ అదే కంటోన్మెంట్ ఎలక్షన్స్ మొదలుకుంటే మొదటి సింగరేణి ఎలక్షన్స్ అది కార్మిక సంఘాల ఎన్నికలైనా పార్లమెంట్ ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలైనా ఏమైనా కూడా ఒక్క ఎమ్మెల్సీ మినహాయిస్తే ఇక చిన్న చితక దేవిది రాజగోపాల్ రెడ్డి అదే ఎమ్మెల్సీ ఎలక్షన్లు అదే మినహాయిస్తే ఎమ్మెల్సీలో కూడా టోటల్ గా తీసుకుంటే మెజార్టీ సీట్లని టీఆర్ఎస్ కొట్టుకుంటుంది నేను అడిగేది ఒకటి నేను అనగానే నేను జనరలైజ్ చేసి అంటుంటే వీళ్ళు నన్ను అటాక్ చేస్తున్నారు నేను బీజేపీని కాంగ్రెస్ అనట్లేదు ఏ పార్టీ ప్రజల అభిప్రాయం దానికి వీళ్ళు సమాధానం వెతుకోవాల్సిన అవసరం అన్ని పార్టీల మీద ఉంది ఈనాటికి కూడా నేను గమనించినంత మటుకు నేను చాలా రాజకీయాలు చూశాను నేను దాదాపు 4 ఏళ్ళ నుంచి రాజకీయాలు అధ్యయనం చేస్తున్నాను రాజకీయ వాదిని కాదు రాజకీయాల్లో లేను కూడా కానీ ఒక రాష్ట్రంలో ఒక అధికారంలో ఉన్న ఒక ప్రభుత్వానికి ఇంత అనుకూలమైన ఎన్నికల వాతావరణం ఎప్పుడు చూడలేదు ఇప్పుడు మనం 30 మంది అక్రమార్కులను చేర్చుకున్నందుకు ప్రజలు కేసీఆర్ వెంట ఉన్నారనుకోవాలనా లేదు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రజలు తప్పుదోవ పెట్టినందుకు ప్రజలు ఓట్లు ఇస్తారు అనుకోవాలనా సింగరేణిలోనే తనకే తెలుసు సింగరేణిలో ఎంత మేరకు చేసిండ్రో ఆ మేరకు చేసినందుకు భవిష్యత్తులో కూడా ఇట్లా కూడా చేయకుంటున్నామని ప్రజలు తీర్పు చెప్పినట్ట అధికారం ఉన్నాక ఒక సాఫ్ట్నెస్ ఉంటుంది కంపల్సరీ ఎక్కడైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకా కొంచెం మేలు చేస్తారని ఒక ఆలోచన ఉంటుంది అనుకుంటే తెలంగాణ ఒక కేసీఆర్ తోటే సాధ్యమైందా మేమంతా సపోర్ట్ చేసినాం కదా మేమంతా వెంబడున్నాం కదా ఆ ఉద్దేశంతో వారు తీసుకోవచ్చు కాదన్న నువ్వు తీసుకునేది ఏదో ఇది మొదలు చెప్పుంటే అసలు మాకు పంచాయతీ లేదు ఒక సమయం మిగిలిపోవు కదా మాకు ఒక 10-15 రోజులు రైతు సమన్వయ సమితిలో మా కాంగ్రెస్ వాళ్ళని పెట్టుకోండి బీజేపీ వాళ్ళని పెట్టుకోండి టీడీపీ వాళ్ళని పెట్టుకోండి ప్లీజ్ ప్లీజ్ అని అర్జీలు రాకపోతుండే కదా అరే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళనే పెట్టుకుంటున్నారు నామినేటెడ్ పోస్ట్ లో టీఆర్ఎస్ కాదు కాబట్టి మేము రామ్ వచ్చినామంటే అప్పుడే సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టి పార్టీ మారుతున్నాం ప్రసాద్ గారు
ముఖ్యంగా రైతు సమన్వయ సమితుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎటువంటి వారిని ఆ కమిటీలు వేస్తే బాగుంటుంది, ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల వాళ్ళకి సభ్యత్వం వాళ్ళకి ఇవ్వడం వల్ల నష్టం లేదు, ఎస్ ఆ పార్టీకి ఓటేసిన వాళ్ళంతా కూడా మా ఆ పార్టీ నిబంధనలు కానివ్వండి, ఆ పార్టీ హక్కులు కానివ్వండి కాపాడుతూనే ఉంటారు. ఆ పార్టీ మేనిఫెస్టో ప్రకారమే అధికారంలోకి వచ్చారు కాబట్టి ప్రభుత్వం విధానాలు కూడా ఆ పార్టీకి అనుగుణంగానే ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో వారు తప్పు చేయనంత వరకు, ఎటువంటి మిస్టేక్ చేయనంత వరకు, అంటే ప్రజల్ని సమన్వయపరుస్తూ ఉండే మెరిట్స్ ఉన్నప్పుడు ఎందుకు వేయకూడదు? ఈరోజు సాంబశివరావు గారు ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ ప్రతినిధిగా ఉన్నటువంటి మన శ్రీధర్ గారు కానీ చెప్పగానే చెప్పారు, మా కార్యకర్తలే ఉంటారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉంటారు గ్రామాలలో, వాళ్ళు కూడా ఉంటారు కదా. ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా చెప్పారు, మాకు 56 లక్షల మంది ఉన్నారు ఎడిపోతారా వాళ్లతో తెలంగాణ వచ్చింది అని చెప్పుకొచ్చారు. ఈరోజు సాంబశివరావు గారు మేము అనేది ఏంటంటే, అసలు ప్రభుత్వం ఫస్ట్ ప్రకటించడం ఏంటంటే సమన్వయ సమితులు అనేవి వ్యవసాయం కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని, సీనియర్ గా ఉన్న వాళ్ళని, బాగా అనుభవం ఉన్న వాళ్ళని గ్రామ సభ పెట్టి ఆ గ్రామంలో చెప్పిన వాళ్ళ పేర్లు మేము తీసుకుంటామని ఫస్ట్ చెప్పారు. నేను అంటున్నా ఈ రాద్ధాంతం అంతా లేదు, అసలు ముఖ్యమంత్రి గారు ఇవాళ అసెంబ్లీలో ప్రకటించిండ్రు, ముందుగానే ప్రకటిస్తే అసలు ప్రతిపక్షాలు మేమేం ఇవాళ మార్కెట్ కమిటీలు వేసుకున్నారు, మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ తెచ్చారు, మేము ఏమైనా మాట్లాడినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ నింపుకున్నారు, డైరెక్టర్లు నింపుకున్నారు, ఇది కూడా అంతే సేమ్ అంతే. నేనేమంటున్నంటే నిజంగా ఈ ప్రభుత్వానికి రైతుల మీద కనుక దృష్టి ఉంటే ఇవాళ మనం ఒక ఒక అంటే రాబోయే సమన్వయ సమితుల గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ ప్రజెంట్ గా ఇవాళ పత్తి రైతులు సిసిఐ ద్వారా ఒక్క మాట అండి, సిసిఐ ద్వారా ఇవాళ గిట్టుబాటు ధర ఇవ్వట్ల, ఇవాళ దోమకాటు వచ్చి మా నల్గొండ జిల్లాలో బ్రహ్మాండంగా వరిపాట మొత్తం అయింది, ఇంతవరకు ఎనిమిరేషన్ లేదు, శాసనసభలో ఇంత గొప్పగా మేము రైతు గురించి చర్యలు తీసుకుంటున్నాం అన్న ముఖ్యమంత్రి గారు, అసలు ఇప్పుడు ఉన్నటువంటి ఎమర్జెన్సీ చేయడానికి రైతు సమన్వయ సమితులు వాళ్ళంతా కూడా ఉంటారు, పంట నష్టపోయిందారు వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేస్తారు, గిట్టుబాటు ధర ఇస్తారు, ఆ రైతులకి ఎరువులు ఇస్తారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా వీళ్ళు మధ్యవర్తులుగా ఉండి ఆ రైతుకు అందేలాగా చేసేదే రైతు సమన్వయ సమితి. సాంబశివరావు గారు నువ్వు రైతు సమన్వయ సమితులు ఫామ్ చేసి ఇచ్చేటట్టు కాదండి, ఇవాళ ఎమర్జెన్సీ ఉంది తెలంగాణలో, రైతులు చాలా ఇబ్బంది వేరు కదా, గిట్టుబాటు ధర లేదు, ఈ ఉన్నారు సాంబశివరావు గారు ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నా, 4000 రూపాయలు జూన్ నెలలో రైతులకు వేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది, మేము అప్పటిదాకా వద్దు, ఇప్పుడు రైతుకు గిట్టుబాటు ధర పోయిన పంటకు నష్టపరిహారం ఇప్పుడు ఇవ్వమనండి. ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు రైతులకు కాదు ఇస్తుంది భూమి యజమానులకి. అదే సార్, భూమి యజమానికే, భూమి ఉన్న ఆయనకే ఇస్తున్నారు, పంట పోయిన ఆయనకే ఇస్తున్నారు. ఇవాళ ప్రజెంట్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ నీడ్ ఉంది కదా, దీన్ని చూడమంటున్నాం. ఇవాళ అసెంబ్లీ జరుగుతుందండి, అసెంబ్లీలో కనీసం ప్రతిపక్షాలు ఆ పత్తికి ధర ఇవ్వట్లేదు, మద్దతు ధర ఇవ్వట్లేదు, ఇవాళ దోమకాటు వచ్చి వరంతా పోయిందని చెప్తా ఉంటే ఒక పక్క అసలు చెవులిటి పెట్టును కూడా పెట్టాల ప్రభుత్వం. ఎంతసేపటికి ఎవరు మాట్లాడినా, ఇప్పుడు వారు శంకరెడ్డి గారు చెప్తున్నారు ఏం సబ్జెక్టు మాట్లాడలేదండి, చిన్నారెడ్డి గారు నిన్న బాగానే మాట్లాడారు, కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు ఒకటే చెప్పినారు, మీరు ఎన్నెన్నో చెప్పండి, మీరు కొంచెం పెంచుకోండి మేధాశక్తిని. ఈ భారతదేశంలో ముఖ్యమంత్రి గారంత మేధాశక్తి ఏ రాజకీయ నాయకులకు లేదండి, ఆయన మొన్న క్లారిటీగా చెప్పినారు సభలో, మేము ఇట్లనే చేస్తాం, ఇది మా రాజ్యాంగం, ఇది మా టిఆర్ఎస్ రాజ్యాంగం, భారత రాజ్యాంగం కాదు, ఈ విధంగానే చేసుకుంటాం. ప్రజలు చూస్తున్నారు, ఇవాళ దయాకర్ గారు చెప్పినట్టు ఇందాక నైజాం గురించి ఆ ఎత్తుగా మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఎంతో మంది త్యాగాలు చేసి సాయుధ తెలంగాణ పోరాటం మా జిల్లాలో స్టార్ట్ అయినటువంటి వాళ్ళు చాలా మంది చాలా బాధపడుతున్నాయి. నైజాం గురించి, రైతాంగ పోరాటం గురించి, చాకలైలమ్మ గురించి, కొమరం భీమ్ గురించి, మరి దుర్గా ప్రసాద్ రావు గారు మాట్లాడేది రైతుల కోసమే కదా, ఇప్పుడు సమన్వయ మేము మొదట అడిగేశామని చెప్పాం కదా, ఈ గిట్టుబాటు ధర విషయమే అనుకోండి, ఈ రోజు ఏ ప్రభుత్వం అండి రైతుల కోసం చేసింది? విత్తనాలకు పోతే చెప్పులు లైన్ లో పెట్టిన రోజు ప్రభుత్వం అంటే ఎవరు, ముఖ్యమంత్రి
మిగతా మంత్రులు కూడా ప్రభుత్వం కింద వస్తారా? ముఖ్యమంత్రి అందరూ దాంట్లో వస్తారు. ముఖ్యమంత్రికి అయినప్పుడు గత ప్రభుత్వాల్లో వీళ్ళే మంత్రులుగా ఉన్నప్పుడు ఏం చేయలేనప్పుడు ఆ శాలరీస్ ఎందుకు ఇవ్వాలి? అవన్నీ వాపస్ చేయమన్నారు. మరి ఉమ్మడి నిర్ణయం, ఉమ్మడి నిర్ణయం, ఉమ్మడి నిర్ణయం ఉంటుంది. ఏదన్నా కూడా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి విచక్షణ అధికారాలు ఉంటుంది. వారికి ఉన్న ఆలోచన కూడా స్వయాన రైతు కనుక ఏ ప్రభుత్వాలు చేసినాయి అని గతంలో నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు విత్తనాలకు పోయిన కాంచి మొదలు పెడితే వాడు మార్కెట్లో పంట పండించుకోవడం, ఫెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, వాడి ఇబ్బందులు ఒక్కొక్కటి చూసినట్టయితే మహాభారతం అవుతుంది రైతు పరిస్థితి చూస్తే. ఈరోజు రైతుల గురించి మాట్లాడడం అంత ముసలి కన్నీరు కాస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, రైతు ఈరోజు విత్తనం కూడా అడ్వాన్స్గా 2 మంత్స్ అడ్వాన్స్గా మేము ప్రణాళిక రచించుకుంటా ఉన్నాం. ఏ పద్ధతిలో మనం విత్తనాలు ఇవ్వాలా, వాళ్ళకి పెస్టిసైడ్స్ ఏంటి, పెస్టిసైడ్స్ ఏంటిది, ఫెర్టిలైజర్ ఏంటిది, దానికి ఏ పద్ధతిలో పోవాలా. ఏదో 8,000 రూపీస్ ఇస్తామని బట్టికి అనలేదు. ఆ 8,000 రూపీస్ ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళకి కావలసినటువంటి సలహాలు ఇవ్వడానికి ఈరోజు 1560 మంది ఏఈఓస్ని తీసుకున్నాము. అసిస్టెంట్ మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్. ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అందరికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇజ్రాయెల్ తోలిస్తా ఉన్నాం వాళ్ళని. వాళ్ళకు ల్యాప్టాప్ ఇస్తున్నాం. ల్యాప్టాప్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా అక్కడ ఫార్మర్కి ఏదైనా చీడ వచ్చినట్టయితే చెట్లకు కానీ వాళ్ళకు దానికి వ్యాధి వచ్చినట్టయితే తీసుకుని దాన్ని అక్కడ నుంచి ఇమీడియట్గా జిల్లాధికారులకు పంపించి దానికి ట్రీట్మెంట్ చేసే విధంగా, అంటే ఒక మనిషికి ఎట్లయితే కేర్ తీసుకుంటామో హెల్త్ పరంగా ఆ పద్ధతిలో ఈరోజు అగ్రికల్చర్ పద్ధతిలో తీసుకెళ్తా ఉన్నాం. రైతు సమన్వయ సమితులు ఎలా పనిచేస్తుంది ఇప్పుడే మనం చెప్పలేము. దాని విధి విధానాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత చెప్తా అన్నారు. ఎస్, ఎలా ఉండాలి ఇవి? ఇట్లా ముఖ్యమంత్రి గారు, ఆయన వ్యవసాయం తెలిసిన వ్యక్తి, నీటిపారుదల తెలిసిన వ్యక్తి, రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలనుకున్నాడు కాబట్టి మొదలు రైతులకు అత్యవసరమైన కరెంటు 24 గంటలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రయోగాత్మకంగా జరిగింది. విత్తనాలు కానీ ఎరువులు కానీ మనం గతంలో చూసాం. తోపులాటలు, గుండె ఆగి చనిపోవడాలు, వగేరాలు, మా అన్న చెప్పినట్టుగా చెప్పులు అక్కడ పెట్టే షేపు, ఇవన్నీ ఇవన్నీ లేకుండా ఒక దారిలో పడుతుంది, అది గాడిలో పడుతుంది. కాబట్టి వ్యవసాయ రంగం తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశించారో మరి అది ప్రజలకు అనుగుణంగా, రైతులకు అనుగుణంగా ఉండాలని మనమంతా ఆశిద్దాం. ఇప్పుడు రైతు బాగుండాలని కోరుకున్నది కేంద్ర ప్రభుత్వం సాయి హెల్త్ కార్డు లేమని చెప్పి 293 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేసింది. గతంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సాయిల్ టెస్ట్లు చేసి సాయి హెల్త్ కార్డ్స్ అని ఇచ్చారు. అంటే రైతు ఏ పంట పండించుకోవాలి, ఎర్ర రేగడ, నల్ల రేగడ, దాంట్లో చౌడు భూముల ఏం వేసుకోవాలి, రొటీన్ గా పోయి యూరియా అయ్యి దుక్కుమంది అయ్యి 17-17 అయ్యి ఇట్లా అగాధంగా ఫెర్టిలైజర్ వేసి రైతులు నష్టపోవద్దని చెప్పి సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి సంవత్సరం అరకృతం 293 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేసారు. కొన్ని మీ సొంత జిల్లా సిద్దిపేట జిల్లాలోనే పూర్తి చేసిరా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి సంవత్సరం 5 రాష్ట్రాలని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి 5x5 సంవత్సరాలు 25 రాష్ట్రాలకి సాయిల్ హెల్త్ కార్డ్స్ కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ప్రొసీజర్ పెట్టుకుని ముందుకు పోతున్నారు. చేసిరా? ఒక నిమిషం 293 కోట్లు ఏడాదిన్నర ఇండియా అయిపోతే మిగతా పైసలు వస్తాయి కాలేదు. ఓన్లీ వాళ్ళు సెంటర్ పెట్టినందుకు టైం పడుతుంది వాళ్ళకి. 7.5 నుంచి 791 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అందరు ఫ్లోర్ లో అడ్మిట్ అయినరు. ఈ పైసలు మేము వేరే దిక్కు వాడుకున్నాం, అవసరాన్ని బట్టి తీసుకొస్తామని. రెండోది ఈ నామలు ప్రారంభించిన, అంటే రైతు తాను పండించిన పంటని ఈ దేశంలో ఎక్కడ ఎక్కువ ధర వస్తుంది అనుకుంటే అక్కడ అమ్ముకోవడానికి ఈ నామ్స్ అని చెప్పి దేశవ్యాప్తంగా మార్కెట్లను అనుసంధానం చేసినాం. దానికి కంప్యూటర్లకు పైసలు కావాలంటే 72 లక్షల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కరెంటు మొత్తం 24 గంటలు మేమే ఇస్తున్నామని చెప్తారు. ఒక మాట సార్ చెప్పలే ఇంకా నేను. 19 రాష్ట్రాలు మిగిలిన కరెంటును ఇస్తున్నాయి ఈరోజు దేశంలో. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా యాదాద్రి పవర్ ప్లాంట్ ఒక నుంచి ఆగాలి. దుర్గాప్రసాద్ గారు, యాదాద్రి పవర్ ప్లాంట్, నల్గొండ జిల్లాలో దామల్చర్ల పవర్ ప్లాంట్ కి మేము పర్మిషన్స్ ఇచ్చి ఎన్ని రోజులైనాయో మీకు తెలుసు. ముఖ్యమంత్రి గారు అందరూ ఫ్లోర్ లో అడిగారు. ప్రకాష్ జవదేకర్, ఒక నిమిషం, చివరిగా యూరియా, వాళ్ళు యూరియా ఉత్పత్తి చేస్తలేరు. యూరియా కూడా వేప పూతను పూసి రైతులకి యూరియా అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎన్టీపీసీలో రామగుండంలో కరెంటు ఉత్పత్తి చేసేది ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే ఇవన్నీ రైతులందరూ దశాబ్దాలు అయితే ఒకసారి వీళ్ళు పాలించింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. వాజ్పేయి గారు కలలు కన్న తర్వాతనే గ్రామీణ సడక్ యోజన వచ్చింది. శంకరెడ్డి గారు జిల్లాలలో ఉన్నటువంటి ప్రతి ఊరికి బ్లాక్ టాప్ రోడ్ వచ్చింది వాజ్పేయి గారు కలలు కన్న తర్వాతనే. బీజేపీ విమర్శించాలి. ఏదో